మౌనం వెంకట్రామన్ మాట్లాడకపోతే స్వామి మౌనవ్రతం పూనారు అనుకున్నారు కానీ అసలు ఏం జరిగిందంటే అంటూ భగవాన్ ఒకసారి ఇట్లా చెప్పారు నేను అరుణాచలేశ్వరాలయంలో వెయ్యి కాళ్ళ మండపంలో ఉన్నప్పుడు ఒక సాధువు పక్కన కూర్చున్నాను ఆయన నాకు భిక్షాండం పెట్టేవారు గుంపల నుంచి వారి ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు ఆ సాధు మౌనవ్రతం పూనారు ఆ పద్ధతి తాత్కాలిక అనుకూల పద్ధతిగా తోచి నేను ఆ పద్ధతినే అనుకరించాను అంతేగాని నేను మౌనవ్రతం పోనలేదు ఏనాడు ఊరికే మౌనంగా ఉండేవాడిని అవసరమైనప్పుడు మాట్లాడేవాడిని మౌనం నిరంతర భాషన ఆలోచనలు ఆగిన తర్వాత పరస్పర అవగాహన చేసుకోవడానికి పనికి వచ్చే భాష మౌనం అది విశ్వజనీయమైన భాష అది ఆగని వాక్ప్రవాహం మాటలు దానికి అడ్డుకట్టలు వాక్కులు అవాంతరాలు మౌనం శక్తివంతమైన భాష అంతులేని జనన మరణాలకు అంతం మౌనం అటువంటి మౌనం మూత్రివంతమైనదే వెంకట్రామన్ అంటే అతనే మౌనం అటువంటి మహర్షి మౌనబోధ చేస్తారనేది ఉత్త అర్థం లేని సంగతి మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు మనోవృత్తుల విజృంభణల్ని ఆపుచేయటం మౌనం ప్రపంచాన్ని నిరాకరించదు కానీ ప్రపంచాన్ని గ్రహిస్తుంది సహిస్తుంది భరుస్తుంది అనుభవిస్తుంది ఆ మౌనమే సత్యం శివం సుందరం అదే ఆనందం శాంతం అదే ఆత్మం అదే మోక్షం